ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా? చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నువ్వు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు, నువ్వు దాని గురించి మాట్లాడండి. ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్ళి 4 కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. 30 జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వం గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడెవడో కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది. అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి 7 బ్లాకులు వాటిని కట్టారు. వాటికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రితో ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది విఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు. కోడెల శివప్రసాద్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకువెళ్ళి ఎక్కడ వేసాడు ఆయన? బైక్ షోరూమ్లో వేసుకున్నాడు. అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూమ్లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే 10 మంది 20 మంది కూర్చుంటాకుంటుంది. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది. ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకుపోండి. తొక్కలు ఫర్నిచరు ఎంత? ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది? కావాలండి పట్టుకురండి. మేము షోరూంలో వేసుకున్నాం, తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా? కాదు, మా క్యాంప్ ఆఫీసులో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులో వేసుకున్నావా? దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకుని బైక్ షోరూమ్ నీ సొంత షోరూమ్లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. అంతేగాని క్యాంప్ ఆఫీసులో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ ఇవన్నీ పనికిరాని మాటలు. ఋషికొండ ఫర్నిచరు దాడులు కొడాల నాని టార్గెట్టు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్టు, ఇక్కడ పోలీసులు తీసాం, ఇవన్నీ సొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు అమలు చేర్చే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు. మీరు చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి, ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి. మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 ఫ్యాంక్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి. సార్, జగన్ గారి యాత్ర ఎప్పుడు నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి? దాడులు గురైన అంటే ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 33 లక్షల మంది ఓటు వేశారు. అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను.
వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత